విశాఖ జిల్లా అనకాపల్లి ఉడ్డుపేటలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పాత్రపల్లి వీరు యాదవ్ ఆధ్వర్యంలో రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగించే దివ్యాంగులైన కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరు యాదవ్ మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ కారణంగా రోజువారీ పనులు చేసుకునే తోటి దివ్యాంగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమతోటి దివ్యాంగులకు కాస్త అయినా చేయూత ఇవ్వాలని, వారికి అండగా నిలవాలని భీమనాథం రాజేష్ గూడెపు శ్రీనివాస్ సహాయంతో విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాదమూని ఫణీంద్ర, ఆర్లి రమేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. రోజువారీ పనులు చేసుకొని తమ కుటుంబాలని జీవనం సాగించే మా తోటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మా సొసైటీ తరపు నుంచి వారికి అండగా ఉండాలని, ఆ బాధ్యత మాకు ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు మా సొసైటీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ తరపు నుంచి నిత్యావసర సరుకు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి గత వారం రోజుల్లో చూసుకుంటే 2 పర్యాయ దాత సహాయంతో నిత్యావసర సరుకు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం, బియ్యం నిత్యావసర సరుకులు. అలాగే ఈ ఎవరైతే మాకు ఈ దాతలు ఉన్నారో భీమనాథపు రాజేష్ గారు ఎక్స్ ఆర్మీ, అలాగే గూడు శ్రీనివాసరావు గారు ఎక్స్ ఆర్మీ, వారి సహాయంతో వారి ఆర్థిక సహాయంతో ఈరోజు మేము మా తోటి దివ్యాంగులకి భరోసానిస్తూ ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఎవరైతే మా వికలాంగులందరూ కూడా వికలాంగుల ఐక్యత వర్తిదాలి అనే నినాదంతో ఈరోజు ఈ కష్టకాలంలో మేము ముందుకు నడుస్తున్నాం. అలాగే మా తోటి దివ్యాంగులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మా సోదరులకి ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావద్దని, అత్యవసరమే తప్ప బయటకు రావద్దని, ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ పాటించి ప్రతి ఒక్కరు కూడా తమని, తమ సొసైటీని, ఈ దేశాన్ని రక్షించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.